అవకాశం ఉందండి, నేను కూడా విన్నాను అతను ఒక నియోజకవర్గం నుంచి నిలబడడానికి ఇంట్రెస్ట్ చూపించారని. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, అనుకోవడం అయితే నాకు తెలుసు అంతే. ఇప్పుడు నలుగురు నరంలేని నాడి నాలుగు మాటలు మాట్లాడుతుంది, ఆ నోట ఒకటి వింటాం, ఈ నోట ఒకటి వింటాం, వాడు ఇది చెప్తారు, ఇది చెప్తారు అని మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది చూసినప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే నాకు తెలిసి ఎవరో ఎవరిని సజెషన్ అడగాల్సిన పని లేదు. సోషల్ మీడియాకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ వాట్ అనేది మనకే ఒక ఐడియా వస్తుంటుంది. నేనైతే అదే నిజమని నమ్ముతాను. ఉండొచ్చు ఆయన ఇంట్రెస్ట్గా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, ప్రయత్నం చేసాడేమో, అక్కడ తప్పేముంది. ఆయన ఆయనకు అర్హుడు కూడా, ఒక నందమూరి తారక రామారావు గారు మనవడగా అతనికి అర్హత ఉంది, ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వస్తాడా, వస్తే మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి జరిగింది, అందరి మంచి జరిగి మంచి జరిగిన ఆలోచనతో ఆయన అతను వచ్చారు. అతను వచ్చారు కాబట్టి అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పాపం జరిగిపోయింది. అతని గురించి కూడా నా చాలా మంచి వ్యక్తి. అతని ఇంట్లో ఉన్న పని మనుషులు డ్రైవర్లు అందరినీ ఒక ఫ్యామిలీ లెక్క కుటుంబం లెక్క చూసే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అతను సొసైటీలకు వస్తే చాలా మంచిగా ఉండు, చాలా బాగుండు, కానీ అనుకోకుండా అందరినీ నిరాశపరిచింది ఈ సంఘటన వల్ల. నేను చాలా బాధపడుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్, దియా హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని హైదరాబాద్. ఈరోజు నందమూరి తారక రత్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేపట్టామండి. అసలు యాక్చువల్లీ ఆయన గత వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు, బట్ కాకపోతే ఆయన బర్త్డే ఇది మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన మీద ఉన్న మాకు అభిమానం ప్రేమతోనే చేసుకుంటున్నాం. దీనికి ఏ రాజకీయాలు, ఏ కులాలు, ఏ మతాలకి సంబంధం లేదండి. ఇది ఒక మేము స్వచ్ఛందంగా చేసేది, మా ట్రస్ట్ నుంచి ఎవ్రీ మంత్ మేము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి ఇలాగ అన్నదానం కార్యక్రమం చేయాలని నేను మరియు మన సోషల్ వర్కర్ రాజ్ థామస్ గారు మరియు చందు అలాగే దినేష్ బండారు గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఈ కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ మరియు మేమందరం సపోర్ట్ చేసుకుని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 500 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మార్నింగ్ 11 గంటల నుంచి ఇప్పుడు అన్నదానం అనేది జరుగుతుందండి. ఈరోజు 3 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, నందమూరి తారక రత్న గారు హీరోగా చేస్తే బాగుంటుందని అంటారా, ఇటు రాజకీయాల్లోకి వస్తే బాగుండేది అనేసి అనుకుంటున్నాను. అంటే నందమూరి తారక రత్న గారు హీరోగా కన్నా రాజకీయాలకు వచ్చి వాళ్ళ తాతయ్య గారి పేరు నిలబెడితే బాగుండేదని అందరికీ అనిపించింది. ఎందుకంటే ఆయనలాగా మాట్లాడేవారు ఎవరూ లేరు. ఆయన మాట్లాడేటప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా ఆయన జంకలేదు, ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడారు. ఆయన మాట్లాడేది కూడా ప్రజలు కూడా స్వీకరించారు. ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యాయి, వాళ్ళ తాతయ్య గారు లాగానే అలా. ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో పాదయాత్రలో పాల్గొన్నారు నారా లోకేష్ గారితో. పాదయాత్రలో పాల్గొన్న వెంటనే రాజకీయాల్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పుడే తనకి ఆరోగ్యం పాడైపోయింది అనేసి నారా లోకేష్ గారి వల్లనే ఇలా జరిగింది, లేదంటే రాజకీయాల్లోకి రాకపోతే బతికేవాడు అనేసి టాక్ వస్తుంది, దీనికి ఏమంటారు? అంటే రాజకీయాల్లోకి రాకపోతే బతికేవారు అంటే ఇక్కడ ఏమీ లేదండి. వాళ్ళ రాజకీయం అంటే వాళ్ళ కుటుంబంతో ఉన్నది, అది వారసత్వం నుంచి వచ్చేది. దీన్ని మనం ఆపినా ఎవరు ఆపినా అది జరిగే జరుగుతుంది. కాకపోతే అక్కడ ఆ రోజు అలా జరగడానికి కారణం ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేక అలా జరిగింది తప్ప ఆయన ఆ రోజు లోకేష్ గారు సభకు వచ్చాడు కావని ఇలా జరిగిందని కాదండి. ఆయన హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆయనకి ఎలా ఉందన్నది మనకు తెలియదు ఇన్ని రోజులు. బట్ ఆ రోజు వచ్చాడు, మంచిగా పాదయాత్ర స్టార్ట్ అయింది, వచ్చారు, సడన్లీ ఇట్లా జరిగింది, ఎవరు అనుకోలేదు. కానీ హాస్పిటల్లో కూడా ఆయన చాలా రోజుల నుంచి పోరాడుతున్నప్పుడు కూడా అందరికి అనిపించింది బతకాలి బతకాలని. ఆ రోజు కూడా హాస్పిటల్ నుంచి బతికారు, బాగానే ఉంది, ప్రాణాపాయం ఏమీ లేదన్నప్పుడు కూడా చాలామంది సంతోషించారు, అమ్మాయి బతుకుతారు హ్యాపీగా ఉందని. కానీ ఇలాగ గత 4-5 రోజుల నుంచి ఆయన చనిపోయారన్నప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఇంకా చనిపోయారంటే ఎవరు నమ్మలేకపోతున్నాం. సార్, ఎప్పుడైతే తారక రత్న గారు హార్ట్అటాక్తో కింద పడిపోయారో అప్పుడే చనిపోయారు, ఇన్ని రోజులు హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించారు అనేసి లక్ష్మీ పార్వతి గారు కమెంట్ చేశారు, దీనికి ఏమంటారు? లక్ష్మీ పార్వతి గారు కమెంట్ చేయడానికి, ఇప్పుడు హాస్పిటల్లో ఆయన్ని జాయిన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కానీ అక్కడ మనుషులు కానీ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తారక రత్న గారు అదే రోజు చనిపోతే విజయసాయిరెడ్డి గారు ఊరుకోరు, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు అల్లుడు చుట్టాలు. మరి అలా ఆ రోజు విజయసాయిరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, లక్ష్మీ పార్వతి గారు మాట్లాడడానికి ఆ రోజే చనిపోతే చాలా గందరగోళం అవుతుంది. సో హాస్పిటల్కి తీసుకెళ్లరు, అక్కడ ట్రీట్మెంట్ జరగదు, అన్నీ చూస్తూనే ఉన్నారు కదా, ఎలిజిబిలిటీన్స్ ఇవన్నీ కూడా కనబడుతుంది. అంత పెద్ద పెద్ద డాక్టర్లు, అంత వైద్యం చేస్తున్న వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడి అట్లా చేస్తారు? ఎవరో 7th రాజకీయం అయితే చేయరు కదా. సో ఆ రోజు అలా జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది, తీసుకెళ్లారు. ఆయనకి ఇట్లాగా బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ మోతాదు ఎక్కువైపోయిందని అన్నారు. డాక్టర్స్ కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి ఆయన్ని సేవ్ చేయగలిగారు. అలాగే కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఆయన చనిపోయారు, అంతే. దానికి రాజకీయ కోణాలు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజు అలా జరిగింది, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు, అంతే.
తారక రత్న గారు 23 రోజుల పాటు ఆ హాస్పిటల్ లో ఉన్నారు ట్రీట్మెంట్ కోసం సో ఇన్ని రోజులు రానా విడ ఇది చనిపోయిన తర్వాత వచ్చేసి ఇలా కామెంట్ చేశారు కదా సో దీని వెనక ఏమన్నా రాజకీయాలు ఉన్నాయి అంటారా దీని వెనక రాజకీయాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి అనాలి ఎందుకంటే ఎన్మాల్ నుంచి ఎవరో చెప్పబట్టే కదా ఆళ్ళు వచ్చి ముందుకొచ్చి ఇట్లా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా తప్పు కోణంలో చూడొద్దు ఇది ఒకటి ఆయన చేసిన మంచి అందరికీ తెలుసు ఆయన ఎలాంటివాడు అన్నది ఆయన తాతయ్య గారు గాని అంటే ఎవరో తెలుసు కానీ వాళ్ళు కావాలనే అన్నట్టు అంతే అంతకంచి మించి ఏమీ లేదండి థాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం ఈరోజు తారక రత్న 40వ రోజు జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఏమనగా ఇక్కడ అందరికీ అనాథలందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది అండ్ చాలా బాగా జరుగుతుంది నందమూరి తారక రత్నం గారు అతను చాలా మూవీస్ చేశాడు అతను మూవీస్ అంటే చాలా ఇష్టం అతని మైండ్ కొంచెం డిఫికల్ట్ అంటే అతని మైండ్ అనేది వెరైటీ అంటే ఆపోజిట్ ఉంటుంది మనము ఏదైనా చేస్తే అతను ఆపోజిట్ చేస్తాడు ఇప్పుడు సపోజు ఏదైనా అతనికి జలుబు వచ్చింది అతను జలుబు వస్తే ఐస్ క్రీమ్ తింటాడు అట్లా అట్లా జ్వరం వస్తే స్నానం చేయడం అట్లా డిఫికల్ట్గా ఉంటుంది అతని మైండ్ కానీ అతను నందమూరి ఫ్యామిలీ అంటే నేను ఇంకొకటి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నేను ఆల్వేస్ నందమూరి ఫ్యామిలీకే ఓటేస్తాను మాది పులివెందుల ఓపెన్గా చెప్తున్నా పులివెందుల మాది కానీ నేను నందమూరి ఫ్యామిలీకే ఎప్పుడు సపోర్ట్ చేస్తాను హలో నా పేరు డాక్టర్ వనిత అండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మెయిన్గా రీజన్ మెయిన్గా అంటే తారక రత్న గారి కోసం మేము చేస్తున్నాము ఆయన గుర్తుకి ఇది ఒకటి జ్ఞాపకంగా ఉండిపోవాలని హ్యాపీగా అందరూ కడుపు నిండా తినాలని చేస్తున్నాము తారక రత్న గారు హీరోగా పరిచయం అయ్యారు కదా సో మూవీస్లోనే చేస్తే బాగుండేదంటారా ఇటు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేసి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి సో వాళ్ళకి ఏది ఇష్టమైనా అన్నీ చేయొచ్చు వాళ్ళ జీవితం కదా సో ఒక దాంట్లోనే ఫిక్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళ ఇష్టం అండి సో ఇది కూడా 10 మందికి కడుపు నింపుతున్నారు అంటే అంతకన్నా గొప్పదైతే ఏం లేదు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో ఎంతమంది హ్యాపీగా తింటున్నారో సో ఇంతమంది ఆకలిని తీరుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి అన్నదానాలు ఇంకెన్నో చేయాలని ఆశిస్తున్నాను మేము దియా హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అండి దాని ఫౌండర్ వచ్చేసి రాజశేఖర్ గారు అండి